నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా అక్రమ మద్యం రవాణాపై ఉక్కుపాదం మోపుతున్న పోలీసులు. తెలంగాణ రాష్ట్రం నుండి ఆంధ్రకు మద్యం అక్రమంగా తరలిస్తున్న ఆంధ్ర పోలీసులు అరెస్టు. తెల్లవారుజామున చింతలపూడి మండలం లింగంగూడెం బోర్డర్కు చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు చేస్తున్న పోలీసులు పట్టుబడిన అక్రమ మద్యం. కృష్ణా జిల్లా బొట్టువిల్లి ఎక్స్ఎన్సీఏ పులిహనుశ్రీ, పశ్చిమ గోదావరి జిల్లా విఆర్ఎస్ ఎం విజయకుమారి, ఏలూరుకు చెందిన కమల్ సంతోష్లను అరెస్టు చేసిన పోలీసులు. నిందితుల వద్ద అరెస్టు. ఒక స్విఫ్ట్ డిజైర్ కారు, 550 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన మద్యం విలువ ఆంధ్రాలో సుమారు 5 లక్షల రూపాయలు. మద్యం అక్రమ రవాణాకు సహకరిస్తూ పారిపోయిన ఎక్స్ కార్డు వాహనం మరియు డ్రైవర్ నాగరాజ్ కోసం గాలిస్తున్న పోలీసులు. చింతలపూడి పిహెచ్సిలో కేసు నమోదు చేసిన పోలీసులు. సాక్షి చేయడం వరకు మన బాధ్యత కోర్ట్ కాగ్నిజెన్స్ ఏ విధంగా తీసుకుంటుందో. ఓకే, ఇప్పుడు 1 సంవత్సరం నుంచి 8 సంవత్సరాల దాకా పనిష్మెంట్ ఇచ్చారు గజెట్ లో, అది మ్యాజిస్ట్రేట్ జుడిషియల్ కోర్ట్ అప్లై చేసుకోవాలి. మనం సాక్షి చేయడం వరకు మన బాధ్యత కోర్ట్ కాగ్నిజెన్స్ ఏ విధంగా తీసుకుంటుందో. ఓకే, వెయిట్ చేసినందుకు ఐఎమ్ సారీ. రైటింగ్ డబ్బు అయితే లేదు, ఇంతకుముందు ఆనవాళ్ళు లేదు. మనకు రాత్రి 1:32 ప్రాంతంలో చెక్ పోస్ట్ లో మనం పనిచేస్తున్నప్పుడు దొరికారు. నాకు తెలియదు కానీ ఖచ్చితంగా ఇలాంటి మొదటి ఉండొచ్చు అని చెప్పి అనుకుంటున్నాను. విజయ్ కుమార్ అండ్ హనుశ్రీ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్. ఒక డ్రైవర్ సంతోష్ అని స్విఫ్ట్ కార్ లో ఉన్నారు. బొలెరో కార్ డ్రైవర్ ఇంకా దొరకలేదు. త్వరలోనే అతన్ని కూడా పట్టుకుంటాం. మన టోటల్ 4 స్టేట్ వైడ్ మాకు మా జిల్లాలో 13 చెక్ పోస్టులు, 8 మొబైల్ టీమ్స్ ఉన్నాయి. ప్రతి చెక్ పోస్ట్లోనూ చాలా మంచిగా పనిచేస్తున్నారు. ఇంకా ఎక్కడైనా ఇలాంటి లీకేజెస్ ఉన్నా కూడా తీసుకోవడం జరుగుతుంది. సో ఎస్సిబి ద్వారా వీళ్ళ మీద తగిన చర్య తీసుకోవడం జరుగుతుంది చట్ట ప్రకారం. బాధాకరమైన విషయం అంటే యూనిఫామ్లో ఉండి ఇలా చేయడం. అయితే అందరికీ మెసేజ్ పంపించడం ఏమంటే యూనిఫామ్లో ఉన్న స్పేర్ చేయము, ఎవరిని కూడా స్పేర్ చేయము. ఇలాంటి చర్యలు పాల్పడితే డిపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తులు కూడా సేమ్ ఇది వర్తిస్తుంది అని చెప్పేసి మీ అందరికీ పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. ఎంతో సదుద్దేశంతో ఈ లిక్కర్ని బ్యాన్ చేయాలనే ఉద్దేశంతో మన దగ్గర కొంత లిక్కర్ని షాప్స్ని క్లోజ్ చేసి ఒక రకమైన ఎన్ఫోర్స్మెంట్ పాలసీని అప్లై చేయాలనే ఉద్దేశంతో ఉంది. ఇలాంటి చర్యల వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుంది. ఎందుకంటే తెలంగాణలో ట్యాక్స్ పే చేయబడ్డ లిక్కర్ అది ఆంధ్రాలోకి వచ్చేటప్పుడు నాన్ ట్యాక్స్ పే లిక్కర్గా తయారవుతుంది. సో ఆంధ్ర గవర్నమెంట్ లేదా ఆంధ్ర ప్రజలు లిక్కర్ మీద వచ్చే రెవెన్యూని కోల్పోయి తెలంగాణ లిక్కర్ని తీసుకోవాల్సి వస్తుంది. సో ఇది స్పష్టంగా అందరికీ అర్థమయ్యేలా చెప్పినా అర్థం చేసుకోకుండా ఇలాంటి ఉచ్చులో పోలీసులు రావడం బాధాకరం. అర్ధరాత్రి పోలీసులు ఇంటర్ స్టేట్ చెక్ ఒక రోడ్లో చింతలపూడి నుంచి తెలంగాణకు వచ్చే రోడ్లో పాయింట్ ఎక్కడ లింగగూడెం చెక్ పోస్ట్ దగ్గర వెహికల్ చెక్ చేస్తున్నారు. వర్షం పడుతోంది, అయినా పోలీసులు వర్షాన్ని లెక్క చేయకుండా డ్యూటీ చేస్తున్నారు. అయితే ముందుగా ఏదో కార్లో లిక్కర్ వస్తుంది అనే ఒక సమాచారం ఉంది మా దగ్గర. సో అందుకనేసి వెహికల్ చెకింగ్ చేస్తున్నాము. ఇది లేకుండా కూడా మాట్లాడగలనా గట్టిగా? నేను కావాలా, ఇది కావాలా? ఓకే. సో లింగగూడెం చెక్ పోస్ట్ దగ్గర వెహికల్ చేస్తుండగా స్విఫ్ట్ కార్లో లిక్కర్ వస్తుందన్న సమాచారం ఉంది. అయితే అంతకుముందే ఒక ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక బొలెరో పైలట్గా వెళ్ళింది. అందులో ఒక లేడీ ఉన్నారు.
మా వాళ్ళందరూ తనిఖీ చేశారు, దొరకలేదు. కాకపోతే లేడీ పైలట్గా వచ్చింది అని చెప్పేసి గమనించారు. ఇంకొక నెక్స్ట్ ఫ్యూ మినిట్స్, 2 or 3 minutes లోపల ఈ స్విఫ్ట్ కార్ వచ్చింది. స్విఫ్ట్ కార్ని తనిఖీ చేస్తే మీ ముందు ఉంచబడిన 159 ఫుల్ బాటిల్స్ అండ్ 451 వాటర్ బాటిల్స్, అందులో లిక్కర్ దొరికాయి. లిక్కర్ని చూసిన వెంటనే మా కానిస్టేబుల్స్ చెక్ చేస్తున్న వాళ్ళు, ఎవరు ఇందులో ఏంటంటే అక్కడ కారు డ్రైవ్ చేస్తున్న వ్యక్తిని ఎస్ఐ విజయ్ కుమార్గా ఐడెంటిఫై చేశారు. అతనితో పాటు ఉన్న వ్యక్తిని వాళ్ళ డ్రైవర్ లేదా వాళ్ళ సర్వెంట్ మైడ్ సంతోష్ కుమార్గా ఐడెంటిఫై చేశారు. అలాగే వీళ్ళతో ఆర్గ్యుమెంట్ చేసిన తర్వాత ఎస్ఐ అక్కడి నుంచి వెళ్ళిపోబోయి అంతకుముందు వచ్చిన వెహికల్లో బొలెరోలో ఎక్సైజ్ ఇన్స్పెక్టర్తో పాటు వెళ్ళిపోయారు. ఆ బొలెరోలో ఉన్న లేడీ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ హను శ్రీ, కృష్ణా జిల్లా పంటుమిల్లిలో ఎక్సైజ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తుంది. విజయ్ కుమార్ నిడమర నుంచి బీఆర్కి వచ్చి ఇప్పుడు కలెక్టరేట్లో కోవిడ్ కంట్రోల్ రూమ్లో డ్యూటీ పనిచేస్తున్నాడు వెస్ట్ గోదావరి జిల్లాలో. సో మా డిపార్ట్మెంట్ చెందిన ఎస్ఐ అలాగే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చెందిన ఇన్స్పెక్టర్ హనుశ్రీ ఇద్దరు ముందే వీళ్ళు ఇప్పుడు వీళ్ళ ద్వారా తెలుసుకున్నది ఏమంటే గంగారాం తెలంగాణలోని సత్తుపల్లి గంగారాం అనే విలేజ్లో ఒక వ్యక్తితో ముందే మాట్లాడుకొని ఈ లిక్కర్ని కొన్నారు. దాదాపు 159,000 రూపాయలు గవర్నమెంట్ ప్రైస్, బట్ బయట బాగా బ్లాక్ మార్కెట్ లో అయితే 7 to 8 lakhs కూడా పోతుంది. సో వీళ్ళ ఉద్దేశం అక్కడ నుంచి లిక్కర్ తీసుకొచ్చి ఇక్కడ అమ్మాలి అనేది ఉద్దేశం. సో ఆ ప్రయత్నంలో పోలీసులు దొరికిపోయారు. సో డిపార్ట్మెంట్లో ఎస్ఐగా పనిచేస్తూ ఇలాంటి చర్యలకు పాల్పడినందుకు ఉన్నతాధికారులకు ఇమీడియట్ రిపోర్ట్ పంపించడం జరుగుతుంది. తదుపరి ఆదేశాల మేరకు సస్పెన్షన్ అండ్ సర్వీస్ యొక్క రిన్యూవల్ గురించి కూడా ఆలోచిస్తాం.